మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేదల పక్షపాతి, దళితుల పక్షపాతి, అణగారిన వర్గాల పక్షపాతి, బీసీల పక్షపాతి, మైనారిటీల పక్షపాతి. విశేషించి ఇంకా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి పాస్టర్ల పక్షపాతి, నందమూరి వత్సల గారు చెప్పండి ఒకటి. క్రైస్తవుల పక్షపాతి, మన కళ్ళ ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్ని విమర్శలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. కృష్ణా నది దగ్గర బాప్తిస్మాల ఘాట్ కట్టిస్తే దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, చర్చిలను ప్రోత్సహిస్తున్నాడు, సువార్తను ప్రోత్సహిస్తున్నాడని ఆయన మీద లేనిపోయి నిందలేదు సార్. ఆ తర్వాత రాష్ట్రాల హామీల విషయంలో 2019లో జరిగిన ఎలక్షన్ల మేనిఫెస్టోలో రాష్ట్రాల హామీలను పొందుపరిచారు. ఆ తర్వాత దాన్ని అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి దానికి అమలు చర్యలు ప్రారంభించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. మీకు తెలుసు, దాన్ని సుప్రీంకోర్టు దారి తీసుకెళ్లారు. ఇది మతాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమం రాష్ట్రంలో గట్టి పరిస్థితుల్లో హామీలను ఇవ్వడానికి లేదని బీజేపీ గవర్నమెంట్, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చాలా పత్రం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అదరకుండా బదలకుండా రాష్ట్రంలో హామీలను ముందుకు తీసుకొచ్చి మనందరికీ ప్రతి నెల అకౌంట్ లో 5,000 పరిమాణం చేశాడు. అంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు ఉన్నాయి, కానీ ఏ గవర్నమెంట్ కూడా పాస్టర్లకు ఆందోళన ఇచ్చిన గవర్నమెంట్ లేదు. మా తోటి పాస్టర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన తీసుకుంటున్నారు. కాబట్టి మా సహోదరులకు మేలు జరుగుతుంది, నేను సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పా. రెండవదిగా మనము సిరకు ఎందుకు పోటాలంటే అలా నరేంద్ర మోడీ చెప్పాడు, 20 సంవత్సరాలుగా ఈ దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టినంతకు ముందు దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రాలను ప్రేమిస్తున్న, రాష్ట్రాలను గౌరవిస్తున్న, రాష్ట్రాలను అన్ని విధాలుగా సహకరిస్తున్న ఏకైక కుటుంబం బూచేపల్లి కుటుంబం. భవనాలు చేయడంలో బూచేపల్లి కుటుంబానికి ఎన్నో సాటి కాదు. ఈ రోజు మనం ముందుకొచ్చి భోజనాలు పెట్టచ్చు, ఈ రోజు మనం ముందుకొచ్చి ఏమేమి చేస్తామనొచ్చు, ఈ రోజు మనం ముందుకు వచ్చి చర్చలు చేస్తామంటారు, ఈ రోజు మనం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తామంటారు. కానీ 20 సంవత్సరాలుగా రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా ఎన్నికలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబం భూచేపల్లి కుటుంబం. శివప్రసాద్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా మన సహాయం చేస్తూ వచ్చారు. అప్పుడు సభ్యుల వ్యక్తిగతంగా నీకు కావచ్చు, ఎంతో మందికి రాష్ట్రాలకు ఎంతో మందికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాట తప్పని కుటుంబం, ఒక మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదు ఏ దశలో కూడా. మాట తప్పని కుటుంబం, మాట మీద నిలబడే కుటుంబం, సేవాగుణం కలిగిన కుటుంబం, సహాయం చేసే కుటుంబం, చర్చలకు సహాయం చేసే కుటుంబం, పాఠశాలకు సహాయం చేసే కుటుంబం. ఇప్పుడు వచ్చి బట్టలు ఇస్తామంటారు, మరి 20 సంవత్సరాల నుంచి మనం బట్టలు ఇస్తున్నాం లేనివాళ్ళు. 20 సంవత్సరాలుగా మనం దక్షిణిస్తామన్నారు, 20 సంవత్సరాలుగా మనకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు, 20 సంవత్సరాలుగా చర్చ నిర్మాణ ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటి ఆరాధించుకున్నా, మనకి రోజు గిఫ్ట్ తీసుకుంటాం శివన్ ఇచ్చే గిఫ్ట్. ఇది మాత్రమే కాదు, ఎంతకంటే ఎక్కువ చేస్తారు, చేస్తారా కూడా ఎంతకంటే ఎక్కువ చేస్తారు, చర్చలో కావచ్చు పరిస్థితుల్లో కావచ్చు ఎక్కువ చేస్తారు. అయితే మనకు ఎన్నికల సమయం చాలా కొద్దిగా ఉంది, ఇక 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 15 రోజుల్లో ప్రతి పాస్టర్ శివన్ కోసం ఒక సైనికుడిగా మారాలి. శివన్ని ఓడించడానికి చాలా మంది చక్కబడతా ఉన్నారు, చాలా మంది ఏకపోతా ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. అలానే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ శివన్న బలం మనమే, శివన్న బలం మనం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను, క్రైస్తవులను, పాస్టర్లను, విశ్వాసులను నమ్ముకున్న కుటుంబం బూచేపల్లి కుటుంబం. కాబట్టి మనమందరం కూడా శివన సైనికులుగా పనిచేసి ఈ 2024 ఎన్నికల్లో శివను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను ప్రభుత్వం విన్నం చేస్తున్నా. శివనని గెలిపించడానికి మేమంతా సిద్ధం అన్న లక్ష చేత పరిగెత్తాలి.